నిజంగా కూడా జస్టిస్ అనేటటువంటి ఒక కాస్ట్లీ అఫేర్ అయింది ఈరోజు. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే నీకు న్యాయం దొరకాలంటే చాలా ఆర్థికంగా బాగా బలంగా ఉండాలి. నువ్వు కోర్టు చాలా ఆర్థికంగా చాలా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఒక గంటకు కోర్టులో నిలబడితే 30 లక్షలు 40 లక్షలు పెట్టుకుంటే తప్ప ఈరోజుకు న్యాయం దొరకనటువంటి ఒక పరిస్థితి ఈరోజు పైనుంచి కింది వరకు కనపడుతుంది. ఒక పేదవాడు ఒక విక్టిము ఇప్పుడు ఆ సిరిసిల్ల దాంట్లో ఒక 10,000 పెట్టుకునే పరిస్థితి ఉన్నదా? లేదు. సో విక్టిమ్ వైపు నుంచి కూడా అలాంటి ఎఫెక్టివ్గా ఉండేటటువంటి లాయర్లు కావాలంటే ఈరోజు అలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి. అలాంటి యంగ్ లాయర్స్ని ఈరోజు తయారు చేసుకోవాలి మనం. అలాంటి విక్టిమ్స్ వైపు నుంచి నిలబడేటటువంటి ఒక కమిటెడ్ లాయర్స్ కూడా ఈ సమాజంలో అవసరమని చెప్పి అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళని ట్రైనప్ చేసి అలాంటి వాళ్ళ ద్వారా కేసులు చేయిస్తే ఒక న్యాయం కోర్టుల ద్వారా కూడా మాకు న్యాయం దొరుకుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ సార్, అంటే తెలంగాణలో పోలీస్ వ్యవస్థను అయితే నమ్మే పరిస్థితి లేదు సార్. అంటే అందరూ పోలీసులు అని చెప్పలేము. కొందరు పోలీసుల వల్ల వ్యవస్థ మీద పూర్తిగా ప్రజలకు నమ్మకం పోతుంది, న్యాయం జరగదన్న దీంట్లోకి వెళ్ళిపోయారు. చాలా జరుగుతున్నాయి జేబీఎం లాంటి సంఘటనలు, చాలా జిల్లాల్లో చాలామంది కొడుతున్నారు. సో ఏం చేయాల్సింది, న్యాయ వ్యవస్థ ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? అంటే జ్యుడిషియల్ మీద నమ్మకం పెరగాలి ప్రజల్లోకి, అంటే ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? దానికి న్యాయ వ్యవస్థలో ప్రధానంగా న్యాయమూర్తుల్ని నియమించేటటువంటి ఒక పద్ధతిలో మనం చాలా మార్పులు తీసుకురావాల్సినటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటటువంటిది అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు న్యాయ వ్యవస్థలో సోషల్ జస్టిస్ లేదు. నిజంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి న్యాయవాదుల్ని న్యాయమూర్తులుగా నియమిస్తే వాళ్ళకు సాధకాలు బాధకాలు అసలు ఎట్లా ఉంటుంది, సోషల్ కమిట్మెంట్ కానీ సిస్టమ్ ఎలా నడుస్తుంది, మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనేటటువంటి ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ద్వారా తీర్పులలో మనము చూడగలుగుతాం. అలాంటిది ఈరోజు మనకు కనపట్లేదు. యు సీ, దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఈ ఒక దేశవ్యాప్తంగా ఒక సీరియస్ క్యాంపెయిన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విక్టిమ్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, విక్టిమ్స్ వైపు మాట్లాడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలను మనం ఈరోజు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము చాలా వరకు నిర్బంధ చట్టాల మీద ఉన్నంత దృష్టి, రిప్రెసివ్ లాస్ని తీసుకొచ్చినంత వేగంగా పార్లమెంటు ఈ యొక్క విక్టిమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ వయోలేట్ చేస్తే వాళ్ళని మీద చేయాల్సినటువంటి చట్టాలను తీసుకురావడంలో చాలా వెనుకబడ్డం, వాటి మీద ఆసక్తి కూడా చూపట్లేదు. సో దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అక్కడ మనము ఒక మహిళల్ని, సరైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి మహిళల్ని ఈరోజు మనము న్యాయ వ్యవస్థలో లేరు. అదేవిధంగా ఈరోజు నిజంగా కూడా ఒక ట్రైబ్స్, ఒక ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు న్యాయమూర్తులుగా లేరు. కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేరు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అటువైపు ఆ దృష్టే ఉండదు. ఆ దృష్టి లేనప్పుడు నీకు సెన్సిటివ్నెస్ ఎక్కడ ఉంటుందండి? తీర్పులు వస్తాయి రోజు, అనేక మంది ఇండివిజువల్ మధ్య జరిగేటటువంటి తీర్పులు రోజు వస్తుంటాయి. అవి పెద్ద, కానీ ఈ స్టేటు చాలా సెన్సిటివ్గా బాధ్యత తీసుకొని రెస్పాన్సిబుల్గా విక్టిమ్స్ను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి తీర్పులు రావట్లేదు. కాబట్టి అలాంటి మార్పు రాకుండా మనం ఆ చేంజెస్, ఎట్ గ్రౌండ్ లెవెల్ చేంజెస్ రాకుండా మనము అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటే మనకు చివరిగా మిలిగేదంటే ఒక డిస్పైర్, ఒక బాధ, అయ్యో జరగట్లేదు అని అంటాం. కాబట్టి అటువైపు మనము ఆ ప్రయత్నాలు చేయాలి.